భీముగల్ డిపో రాజకీయ నాయకులకు ఎన్నికల అస్త్రంలో ఉంది. ఎన్నికలు వచ్చాయంటే చాలు, ప్రతి ఒక్క నాయకుడు డిపో తెరిపిస్తానని వాగ్దానం చేయడం, తీరా గెలిచాక హామీని విస్మరించడం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా భీముగల్ డిపో, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి జూలై 5, 1994 ప్రారంభించారు. అప్పటి నుండి చుట్టుపక్కల గిరిజన తండాలకు కంబర్పల్లి, సిరికొండ వేల్పూర్, మెర్థార్ దర్పల్లి మండలాలతో పాటు వివిధ ప్రధాన నగరాలకు హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్, దేగులూరు, వేములవాడ, ముంబైకి ఇక్కడి నుండి నేరుగా బస్సు సౌకర్యం ఉండేది. లాభాల బాటలో నడుస్తున్న డిపోను 2006 నష్టాల సాకుతో భీముగల్ డిపోను ఎత్తివేశారు. డిపో ఎత్తివేయడంతో ఇక్కడ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో తిరిగి పునఃప్రారంభించారు. అలా ప్రారంభించిన ప్రభుత్వం మళ్ళీ 2006 డిసెంబర్ 31 అర్ధరాత్రిన డిసెంబర్ డిపోలోని ఒక్కో బస్సును వివిధ డిపోలకు తరలించారు. మళ్ళీ ఉద్యమం చేసినా పట్టించుకోలేదు. తెలంగాణ సాధన కోసం రాష్ట్రమంతా తిరుగుతూ భీముగల్ వచ్చిన ప్రస్తుత మంత్రి తన్నీరు హరీష్రావు తెలంగాణ వచ్చిన 100 రోజుల్లో డిపో తెరిపిస్తానని హామీ ఇచ్చారు. కానీ 4 సంవత్సరాలు దాటినా పట్టించుకోవడం లేదని ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డిపోను తెరిపించాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని అంటున్నారు.